నేను చేస్తున్న డైరెక్షన్లో రెండో సినిమా ఇది. మొదటి సినిమా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం. ఇది ఎంసెట్ ది రేస్ అనే క్యాప్షన్తో స్టార్ట్ చేస్తున్నాం. బేసికల్గా ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్, టోటల్ ఎంటర్టైన్మెంట్లో ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషను ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది డాక్యుమెంటరీ టైప్లో కాకుండా టోటల్ ఎంటర్టైన్మెంట్ టైప్లో ఫ్రమ్ ఎల్కేజీ టు ఎంసెట్ ఈ జర్నీ అన్నమాట. ఎలా ఉంది ఈ ఏజ్ నుంచి ఇంజనీరింగ్ అయిపోయే వరకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ చెప్తున్నాను. ఇందులో నలుగురు కాలేజీ గోయింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, అలానే ఒక ఒక పెద్ద ప్రొఫెసర్ క్యారెక్టర్ ఒకటి, మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఒక అద్భుతమైన చదువు మీద, ఇవాళ ఉండే వ్యవస్థ మీద, కామెడీతో అన్ని ఎలిమెంట్స్, కామెడీ లవ్ చదువులో విధానాల మీద అన్ని మీద ఉండే సబ్జెక్ట్ అండి ఇది. నాగేశ్వరరావు గారు కథ స్క్రీన్ ప్లే మాట్లాడి చాలా అద్భుతమైన స్క్రిప్టు. ఆయన ఇంతకుముందు బ్రహ్మలోకం టు భూలోకం సినిమా చేశారు, ఇది రెండో సినిమా ఆయనకి. యాక్చువల్లీ వాళ్ళ ఓపెనింగ్ రావాలి ఒక ప్రముఖ నటుడు, ఇందులో మెయిన్ క్యారెక్టర్ అని. సో నలుగురు యువ హీరోలు, నలుగురు యువ హీరోయిన్లు చిన్నప్పటి నుంచి ఎంసెట్ వరకు ఉండే ఈ ట్రావెల్ ఎలా ఉంటుందో సో మీ సినిమాలో చూడాలి. మోహన్ వంశని మ్యూజిక్ డైరెక్టర్, చంద్ర కెమెరామెన్, సో మనీ ఆర్ డైరెక్టర్ అండి. చాలా మంచి స్క్రిప్ట్, నాగేశ్వరరావు ఎంతో ప్రేమించి చేశారు దీన్ని. డెఫినెట్గా ఇది హిట్ అవుతుందని కోరుకుంటూ, బాగా తీస్తారని కోరుకుంటూ. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ కృష్ణ. థ్యాంక్ యూ అని అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఈ ఎంసెట్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించడానికి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రియమిత్రులు దర్శకులు శ్రీ గోళ్ళపాటి నాగేశ్వరరావు గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారు శ్రీ అలమంచిల్ రవిచంద్ గారికి, అలాగే మా చిత్ర బృందం అందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థ మీద ఎంటర్టైన్మెంట్ తోటి లవ్ సెంటిమెంట్, విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుంది అనే దాని మీద ఒక అతి ముఖ్యమైన పాయింట్ని చర్చిస్తూ ఈ సినిమా నడుస్తుంది. ఇందులో 5 పాటలు ఉంటాయి. సో ఈ సినిమాకి నా ఛాయాశక్తులా ప్రయత్నించి సంగీతం అందించి మంచి సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ కృతజ్ఞతలు.